నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. 10వ 10వ తారీఖున జరిగి 14వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. ఇది పంచాయతీల్లో జరిగినట్టుగా కాకుండా పార్టీల గుర్తులతోటే జరుగుతాయి, పార్టీల మధ్యనే జరుగుతాయి. సో దీంట్లో ఇప్పుడు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీని కాస్త పక్కన పెట్టేయచ్చు. కార్పొరేషన్ కాదు కదా, మున్సిపల్ వార్డు గెలుచుకునే అంత ఉందో లేదో కూడా వాళ్ళకి తెలియదు. సో అది పక్కన పెట్టేస్తే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి మొత్తం విశాఖ కార్పొరేషన్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలి అన్నటువంటి దృక్పథంతో విజయసాయిరెడ్డి గారు విశాఖ ఉక్కు పరిశ్రమ పేరు మీద పాదయాత్ర చేస్తూ మున్సిపల్ ఎన్నికల ప్రచార యాత్ర కింద దాన్ని మార్చుకున్నారు అనేది అందరికీ తెలిసిందే. సో మొత్తం ఆయన సర్వశక్తులు వడ్డి ఎలాగైనా సరే విశాఖలో వైసీపీని గెలిపించే బాధ్యతను ఎత్తుకున్నటువంటి విజయసాయిరెడ్డి గారు అక్కడ చేస్తున్నటువంటి రాజకీయం అందరినీ ముక్కును వేలేసుకునేలా చేస్తోంది అంటూ అంటున్నారు. ప్రజలు ఓట్లు వేస్తే వైసీపీ అభ్యర్థులు గెలుస్తారో లేదో అన్నటువంటి సందేహం గట్టిగా ఉందేమో కానీ ఇతర పార్టీల అభ్యర్థుల్ని పోటీ నుంచి తప్పించడానికి చేయాల్సినంత చేస్తున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఆయన పోటీ నుంచి వైదొలిగే అభ్యర్థికి 1 కోటి రూపాయలు ఆఫర్ చేస్తున్నారు అంటూ సిపిఐ నేత రామకృష్ణ గారు చెప్తున్నారు. విజయసాయిరెడ్డి చేస్తున్నటువంటి రాజకీయం చాలా దారుణంగా ఉందని, అయితే పోలీసులు లేకపోతే డబ్బుల్ని ఉపయోగించి రాజకీయం చేస్తున్నారని చెప్పి రామకృష్ణ గారు అంటున్నారు. మరోవైపు కుల సమీకరణాలని కూడా వైసీపీకి అనుకూలంగా మార్చేందుకు కుల సంఘాల భేటీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి అన్నారు. అలాగే వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం అండగా ఉంటుందని, ఉత్తరాంధ్రలో ఆ సామాజిక వర్గం ఎక్కువని, అందుకే రెడ్డిక అనే మరో బీసీ సామాజిక వర్గాన్ని రెడ్లలో కలిపేసి కుల సమావేశం పెట్టేశారు అంటున్నారు. నిజానికి రెడ్డిక అనేది బీసీ సామాజిక వర్గం. కోస్తా, సీమరెడ్లకు, ఉత్తరాంధ్ర రెడ్డికలకు అసలు సంబంధమేం లేదు. అయినప్పటికీ వైసీపీకి కులం బలం కల్పించడానికి ఇక్కడ కుల సమీకరణాల్లో ఒక సామాజిక వర్గాన్ని ఇక్కడ అండగా పెట్టుకుంటూ ఇంకొకళ్ళని కూడా చేర్చుకునే దాంట్లో ఈ రెడ్డికలను రెడ్లుగా సంబోధిస్తూ స్టార్ హోటళ్లలో భారీ ఖర్చుతో విందు వినోదాలు ఏర్పాటు చేసి రెడ్డికలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీకే ఓటు వేయాలి అని చెప్పి పిలుపునిచ్చారు. ఆయన పిలుపు కూడా చాలా విచిత్రంగా ఉంది అంటున్నారు. వైసీపీలో ఎక్కువ మంది అభ్యర్థుల్ని రెడ్డికల్ని నిలబెట్టకపోయినా, టీడీపీ అభ్యర్థుల్ని నిలబెట్టినా కులపక్షపాతం చూపించకుండా వారంతా వైసీపీకే ఓటు వెయ్యాలి అని చెప్పి విజయసాయిరెడ్డి గారు కోరారు. అంటే ఒకవేళ రెడ్లని కనుక వైసీపీ వాళ్ళు నిలబెట్టకపోయినా, ఒకవేళ టీడీపీలో రెడ్లని కానీ రెడ్డికలు కానీ అక్కడ నిలబెట్టినా, అక్కడ మాత్రం ఖచ్చితంగా మీరు ఓటు వేయాల్సింది వైసీపీకి తప్ప తెలుగుదేశం పార్టీకి కాదు అంటున్నారు. ఇదే పెద్ద విచిత్రంగా ఉందంటున్నారు. సో రెడ్డికలు కులపక్షపాతంతో ఓటు వేస్తారు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. అంటే బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఈ రెడ్డికల్ని అవమానించే విధంగానే మాట్లాడారు. ఆ తర్వాత రెడ్డికకు రెడ్డి సామాజిక వర్గంలో ఆయన కలుపుకునేటువంటి ప్రయత్నం చేసేశారు. అసలు విజయసాయిరెడ్డి గారు ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు అన్న దాని మీద ప్రతిపక్షాలకి చాలా కుట్ర ఉంది, వాళ్ళ మీద చేసేటువంటి కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించి స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ లేదు అని చెప్పాలని అనుకుంటున్నారని వాళ్ళు అంటున్నారు. అంటే స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ లేదు, అమరావతి రాజధాని సెంటిమెంట్ లేదు, అసలు రాజధాని గురించి కూడా ఎవరు మాట్లాడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలే పనిచేస్తున్నాయి, ఆయన వాగ్దానాలే నడుస్తున్నాయి, ఇక్కడ ఆయన చేసిన ప్రకారమే అంతా ఉంటుంది అన్న పాయింట్ని ఇక్కడ మెన్షన్ చేయాలి అని, జగన్మోహన్ రెడ్డి గారి పాలనే తప్ప ఆంధ్రప్రదేశ్లో ఏ సంస్థ పోయినా, ఏ ఆస్తులు పోయినా, ఎన్ని అప్పులు వచ్చినా ఏది కూడా దాని మీద చర్చించకూడదు అన్నటువంటి పాయింట్ బేస్గా చేసుకునే విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు ఈ రెడ్డిక సామాజిక వర్గాన్ని రెడ్లలో కలిపేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇది ఒక కుట్ర ప్రకారం జరుగుతోంది అంటూ ఆరోపిస్తున్నారు. సో మొత్తానికి విజయసాయిరెడ్డి గారు తన రాజకీయం అంతా కూడా అక్కడ చూపిస్తున్నారు అని, అయితే మరి గెలుస్తారో లేదో విశాఖపట్నంలో ప్రజలే తేల్చి చెప్పాలి అనేది కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఏంటి అనేది 10వ తారీఖున ఎన్నిక రోజు, అట్ ద సేమ్ టైం 14వ తారీఖున రిజల్ట్ రోజు మనం వేచి చూడాల్సిందే.